भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్. సో మనం ఇప్పుడు 29వ అధ్యాయం 40 శ్లోకాల వరకు చదువుకున్నాము. ఈరోజు 41వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము. సో నారదుడు చెప్తూ ఉన్నారు, సో ప్రాచీన బర్హికి, ఇప్పటివరకు కూడా కామ్యకర్మంలో ఉన్నటువంటి ప్రాచీన బర్హికి వివరించినటువంటి కథ అంతా విశదీకరించి చెప్పేశారు. అయితే ఏ విధంగా అయితే పురంజనుడు పతనం చెందాడో ఆ విధంగా మనం కూడా పతనం చెందకుండా ఉండాలి అంటే భక్తి యోగంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, మరి భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా నియమ నిబంధనలను పాటించాలి అనేటువంటి విషయం ఇంతకు ముందు శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. సో మన యొక్క చైతన్యం విశుద్ధ చేతసులమై ఉండాలి. సో భగవంతుడి యొక్క మహిమలని శ్రవణం కీర్తనం చేస్తూ వాటి యొక్క ఆసక్తిని కనుక మనం పెంచుకొని విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో కనుక మనం ఉంటే అప్పుడు మనం మన యొక్క భౌతిక అవసరాలని తగ్గించుకొని భౌతిక అవసరాలకు సంబంధించిన మోహాలు ఏమి ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం దూరం అయిపోతాము అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా దాని కంటిన్యూషన్ భక్తి యోగంలో ఉండడం వల్ల ఇంకా ఏం జరుగుతుంది, ఏ విధంగా మనము ముక్తిని పొందుతాము అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే కామ్యకర్మలు చేస్తున్నాడో ఆ కామ్యకర్మలు కాకుండా ఇంకా ఏం చేయొచ్చు, సో ఏం చేస్తే మన కామ్యకర్మల వల్ల మనం పొందలేనిది ఏం పొందుతాము అనేటువంటి విషయాన్ని ఇంకా రాబోయే శ్లోకాల్లో నారదుడు వివరించబోతున్నాడు. 41వ శ్లోకం చదవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. మాతాజీస్ ఏ తైరు పద్ధృతో నిత్యం జీవలోకః స్వభావజై న కరోతి హరేర్నూనం కథామృత నిధౌరతిం. లక్ష్మణస్వామి ప్రభు చదవండి. లక్ష్మణస్వామి ప్రభు హరే కృష్ణ. లక్ష్మణస్వామి ప్రభుజీ హరే కృష్ణ ప్రభు. బద్ధజీవుడు ఎల్లప్పుడూ దేహావసరములైన ఆకలి దప్పికలు చేతనే కలత చెంది యుండును. కనుక హరికథామృత శ్రవణము పట్ల ఆసక్తిని పెంచుకున్నటకు అతనికి సమయమే దొరకదు. ఓకే, సో మనం అందరం ఇక్కడ భాగవతం చదువుతుంటే ఎందుకు చాలా మంది వినలేకపోతున్నారు అనే దానికి సమాధానం ఇది. మనకి ఇక్కడ హరికథ జరుగుతుంది, హరికథ చెప్తున్నారు అని అంటే వినడానికి వాళ్ళ దగ్గర సమయం ఉండదు. సో ఆ సమయంలో వాళ్ళు ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ పనులకి ఈ పనులకి మధ్య తేడా ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. సో ఈ పనులు మనం ఏ ఈ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి శ్రవణం కీర్తనం అనేటువంటి పని ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి కర్మగా గనక భావిస్తే చాలా తప్పు. భౌతికమైనటువంటి కర్మలతో పోలిస్తే తప్పు. సో ఇది ఏదో డైలీ సీరియల్ లాగా వచ్చి కూర్చోవటం కాదు ఇక్కడ. సో రోజు 8 కాగానే ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఒక సీరియల్ నడిచినట్టు మనది నడుస్తుంది అని చెప్పేసి వచ్చేటువంటి భావనలో వస్తే దానికి ఏమీ లాభం లేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఏమిటి ఈ భౌతిక విషయాలకి ఆధ్యాత్మిక విషయాలకి మధ్య ఉన్నటువంటి తేడా. సో ఏం చేస్తే మనము భౌతిక విషయాలకి అన్యంగా మనం కర్మలు చేసినట్లు అవుతుంది, మరి మిగిలినటువంటి కర్మలు దేనికైతే మనం ప్రయారిటీ ఇస్తున్నామో సో వాటి వల్ల ఏం జరుగుతుంది, అవి కాకుండా ఇలాంటి పనులు చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియజేయడానికే మనకి నారదు ఇదంతా కూడా తెలియజేస్తున్నాడు. అయితే ప్రత్యేకించి ఎవరైతే భగవంతుడి కరుణ లేదో, ఎవరైతే బద్ధజీవులో అంటే ఇంకా వాళ్ళకి చాలా సమయం ఉందనమాట, ఇంకా భక్తి మార్గంలో రావడానికి, భగవంతుడిని ఆశ్రయించడానికి, ముక్తి మార్గానికి ప్రయాణం చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. చాలా సమయం అంటే ఈ జన్మలో సమయం కాదు, ఇంకా కొన్ని జన్మల తర్వాత కూడా వాళ్ళకి అవకాశం వచ్చేటువంటిది లేకపోవచ్చు. అందుకనే ఒక భక్తి కార్యక్రమం జరుగుతుంది, ఒక ఇలాంటి వాటి మీద ఆసక్తి లేకపోవడం అనేటువంటిది
వాళ్ళు బద్ధజీవులు అవడం వల్ల, భౌతిక కర్మంలో నియుక్తం అవడం వల్ల వాళ్ళకి ఇది టైం కుదరట్లేదు అనమాట. ఓకే చదువు ప్రభు. భాష్యం, భక్తులు సాంగత్యము లేనిదే మనుజుడు భక్తి యోగమును కొనసాగింపజాలడు. నిర్జన భజన ఏకాంత ప్రదేశమును భక్తి యోగమునకు కొనసాగించుట అనునది ఆరంభ దశలో నున్న భక్తునికి సాధ్యపడదు. ఏలయన అతడు దేహావసరములచే ఆహారము నిద్ర మైదనము బయనము కలత చెందినవాడై ఉండును. ఆ విధముగా కలత చెంది ఉన్నవాడు కృష్ణ భక్తి భావనలో కొనసాగలేడు. కనుకనే సహజీవయులని పిలువబడతారు. ప్రతిదానిని తేలికగా తీసుకునేది వాడు వారు పరమ భాగవతుల్లో సాంగత్యం నెరపక పోవుటను మనం గాంచవచ్చును. అట్టి వారు భక్తి పేరిట అక్రమ స్త్రీ సంబంధము, మత్తు పదార్థ స్వీకరణము, జూదము, మాంసభక్షణము వంటి నానా విధములకు పాపకర్మలకు అలవాటు పడి ఉందురు. అట్టి పాప కార్యాశులలో కొనసాగించునే భక్తులుగా చలామణి అయ్యడి పిక్కురు కలరు. అనగా పాప కర్మారతుని కృష్ణ భక్తునిగా అంగీకరింప రాదు. పాపజీవునుడు కృష్ణ భక్తిని వృద్ధి కొనసాగించుకునజాలడు. ఇదే విషయం ఈ శ్లోకము సూచించబడినది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ మనకి బద్ధజీవుడు ఆధ్యాత్మిక స్థాయిలో నిలకడలేడు అనేటువంటి విషయం ఇంతకుముందు చెప్పారు. అంటే శ్లోకం తాత్పర్యంలో మనకి ఆ విషయం తెలిసింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మరి ఎప్పుడు అది సాధ్యమవుతుంది అని అంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ పర్పోట్లో శ్రీ ప్రభుపాదుల వారు మనకి స్పష్టంగా ఏం తెలియజేస్తున్నారో విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, భక్తి అనేటువంటిది లేదా భక్తిలో పురోగమించడము అనేటువంటిది ఒంటరిగా చేస్తే వచ్చేది కాదు, ఒంటరిగా పురోగతి అనేది సాధించలేము. కాబట్టి మనకి భక్తుల సాంగత్యం అనేది కంపల్సరీ. భక్తుల సాంగత్యం లేకుండానే నేను భక్తిలో పురోగమించగలను అనుకునేటువంటి వాడు మూర్ఖులు. సో అది ఎప్పటికీ సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు, ఎస్పెషల్లీ ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకి. సహజీవులు, సహజీయాలు అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వాళ్ళు జనరల్ టెండెన్సీ ఎలా ఉంటుంది అని అంటే, నాకెవరూ అవసరం లేదు, నేను ఒక్కడనే ఉండిపోతాను, నాకు కృష్ణుడు కనపడతాడు, నాకు చైతన్య మహాప్రభువు కనపడతాడు, నాకు అందరు కనపడుతున్నారు కాబట్టి ఇంకా నాకెందుకు భక్తుల సాంగత్యం. సో నేను ఇంట్లో ఉంటేనే నాకు భగవంతుడు కనిపించేస్తున్నాడు, ఇంట్లో ఉంటేనే భగవంతుడు స్పందించేస్తున్నాడు, కాబట్టి నేను భక్తి అనేటువంటిది చేయడానికి నియమ నిబంధనలు పాటించడం అవసరం లేదు, భక్తి అనేటువంటిది చేయడానికి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేను భక్తుల సాంగత్యంలోనూ ఉండవసరం లేదు, నేను గురువును కూడా పొందడం అవసరం లేదు అనేటువంటి ఒక భావనలో మనము ఈ యొక్క జీవితాన్ని గడిపిస్తాం. సో సహజీయాలు ఇలానే ఉంటారు, సహజీయాలు వాళ్ళు ఒంటరిగానే భక్తిని చేస్తున్నాము అని అనుకుంటారు, కానీ అది భక్తి కాదు. సో ఆ విషయం మనకి ఇక్కడ ప్రభువుల వారు స్పష్టంగా చెప్పేశారు. చూడండి, ఇక్కడ సహజీయాలు అనేటువంటి పిలవబడేటువంటి వారు పరమ భాగవతుల సాంగత్యంలో నెరపకపోవటం మనం గాంచం. వాళ్ళు భక్తుల సాంగత్యంలో కాదు, ఎందుకంటే మన భక్తుల సాంగత్యంలోకి వస్తే భక్తులు భగవంతుడికి ఇలా నచ్చదు, భగవంతుడికి ఇలా నచ్చుతుంది, మీరు ఇలా రూల్స్ పాటించాలి, మీరు అలా చేయకూడదు, ఇలాంటి భౌతిక కర్మలు చేయకూడదు, మీరు ఇలాంటి మన పరంపరలో చెప్పినటువంటి పనులు మాత్రమే చేయాలి, ఇలా కొంత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి, ఇలాంటివి ఏదైతే మనం చెప్తామో ఇవన్నీ వాళ్ళకి నచ్చవు. ఇవి నచ్చక వాళ్ళు మనకు దూరంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని సహజీయాలు అంటారు అని చెప్పేసి మనకి అలా అని వాళ్ళు భక్తులు కాదా అంటే భక్తులే, కాకపోతే ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు. ఈ ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు నేను చాలా గొప్పగా భక్తి చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటారు, లేదంటే మీ అందరికంటే కూడా నేను భక్తిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అని అనుకుంటారు. సో అనుకోని భక్తులు, ఒక భక్తుడు ఎలా ఉండాలి, లేకపోతే ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే కృష్ణుడికి నచ్చుతుంది, ఏం చేస్తే కృష్ణుడి దగ్గరికి వెళ్తాము అనేటువంటి విషయం మీద జ్ఞానం లేకుండా నాకు అన్ని తెలుసు అనేటువంటి భావనలో, ఒక భక్తుడు కాకుండానే భక్తుడైపోయాను అనేటువంటి భావనలో ఉండేటువంటి వాళ్ళని సహజీయాలు అని అంటారు. ఇలాంటి సహజీయాలు వైష్ణవుల చెంతకు రారు, వైష్ణవులతో కలిసి వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి నియమ నిబంధనలు పాటించడం అనేటువంటిది ఇష్టం లేదు. వాళ్ళ దృష్టిలో ఎలా అంటే, నేను చేసే పనులన్నీ చేస్తూనే ఉంటాను కానీ నాకు అన్ని
భక్తిలో పురోగమిస్తాను అని అనుకుంటారు. భౌతికమైనటువంటి కర్మ చేసేటువంటి పనులు అంటే భౌతికమైనటువంటి కర్మ, ఏ ఒక్క భౌతిక కర్మని ఆపను. కానీ ఈ భౌతిక కర్మలో కూడా కృష్ణ చైతన్యం అనేటువంటిది ఉండాలా లేదా అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు గురువును ఆశ్రయించరు కదా. గురువును ఆశ్రయించకపోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది శూన్యం. ఈ జ్ఞానం శూన్యంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా రాబోయే శ్లోకాల్లో కూడా మనకి వస్తుంది, గొప్ప గొప్ప వాళ్ళు అంటే మనం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళం, మనకంటే ఉన్నత లోకంలో ఉన్నటువంటి జనాలు ఉన్నారు. ఉన్నత లోకంలో ఉన్నటువంటి జనాలకే భగవంతుడి గురించి తెలియదు. అంటే మనకంటే గొప్ప స్థితిలోనే ఉన్నారు కదా వాళ్ళు. మనకంటే గొప్ప సాధన చేసి, గొప్ప భక్తి చేసి, మనకంటే గొప్ప శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు వాళ్ళు. మరి ఉన్నత లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకే భగవంతుడి గురించి తెలియకపోతే మరి మనకు అన్ని తెలిసిన మనం ఎలా అనుకుంటాం? సో అది చాలా పొరపాటు. కాబట్టి మనం శాస్త్రాన్ని పట్టుకోవాలి, గురువుని పట్టుకోవాలి. ఈ రెండింటిని పట్టుకుంటే తప్ప మనకి భగవంతుడి గురించి కొంతైనా అవగాహన రాదు. అంటే ముక్త పురుషులందరికీ కూడా భగవంతుడి గురించి తెలియదు. సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి ది భగవంతుడు. సో ఆ భగవంతుడి గురించి నాకు అంతా తెలుసు అనుకోవడం అది మూర్ఖత్వం అన్నమాట. సో పాపకర్మలకి అలవాటు పడటం వలన ఆ పాపకర్మలన్నింటినీ మానేసి భక్తిలోకి రావడానికి భయపడి మేము భక్తిలోనే ఉన్నాము అనేటువంటి భావంలో ఉండి సహజీయాలుగా ఉండిపోతారు. నెక్స్ట్ 42-44. ప్రజాపతి పతి సాక్షాత్ ప్రజాపతి భగవాన్ గిరిశో మను భగవాన్ దక్షాదయ ప్రజాధ్యక్ష నైష్టికాసనకాదయ మరీచిరత్రంగిరసౌ పులస్త్యః పులః క్రతుః భృగుర్వశిష్ట ఇత్యేతే మదంతా బ్రహ్మవాదినః యాపి వాచస్పతయా తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రజాపతిలందరికీ తండ్రి అయినట్టి పరమశక్తి మంతుడకు బ్రహ్మదేవుడు, శివుడు, ప్రభు, దక్షుడు వంటి ప్రజాపాలకులు, సనక సనాతనాది నైష్టిక బ్రహ్మచారి గణము, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు వంటి ఋషులు, నేను అనగా నారదుడు, వేదవాగ్యముపై సాధికారముగా పలక కలిగిన బ్రహ్మవాదులము, తపస్సు, ధ్యానము, విద్యుల కారణముననే మేమంతటి శక్తి మంతనమైతిమి. అయినను ఎల్లప్పుడూ గాంచగలిగిన ఆ దేవదేవుని గూర్చి విచారణ చేసిన పిమ్మటయు మేము అతనిని పూర్ణముగా నెరుగుజాలుకున్నాం. ఓకే, సో అర్థమైందండి ఏం చెప్తున్నారు. ఏదో నాకు తెలుసు అని అనుకోవద్దు అనేటువంటి ఒక విషయాన్ని మనకి నారదుడు చెప్తున్నారు. భగవంతుడి గురించి మాకే తెలియదు అని చెప్తున్నారు. ఎవరంట? గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పారు, చెప్పండి ఎవరెవరు వాళ్ళ పేర్లు. బ్రహ్మదేవుడితో సహా ప్రజాపతులందరికీ తండ్రి ఎవరండి? ప్రజాపతి అంటే ఎవరు? ప్రజాపతి అంటే ఎవరు? ఎవరికి ప్రజాపతులు అంటారు? ప్రభుజీ ఇంద్రుడు రాజులు. ప్రభుజీ అంటే బ్రహ్మదేవుడు వాళ్ళని పుట్టించాడు కదా ప్రభు. ప్రజాపతి అని ఎవరిని అంటారు? ఇంద్రుడు ప్రభు. పరిపాలించే వాళ్ళు ప్రజాపతి. వాళ్ళు భక్తులు ప్రభుజీ. వాళ్ళు భక్తులు అందరూ ప్రజాపతులు కారు కదా మాతాజీ.
మహర్షుల బ్రహ్మదేవుడు ప్రజాపతులు మాతాజీ అసలు చెప్పుకుందాం మనము ప్రజలను ఉత్పత్తి చేసేవాళ్ళు ప్రజాపతులు ప్రజోత్పత్తి కోసం ఉద్దేశింపబడిన వాళ్ళు ప్రజాపతులు బ్రహ్మదేవుడు కూడా ఒక ప్రజాపతే సో బ్రహ్మదేవుడు కూడా ప్రజాపతే ఆయన ఉద్దేశం కూడా ప్రజోత్పత్తి ఆయన ప్రజోత్పత్తి చేయడం కోసం ఇంకొంతమంది ప్రజాపతుల్ని సృష్టించారు ప్రజాపతులందరూ కూడా ప్రజల్ని ఉత్పత్తి చేశారు కదండి సో ఆ విధంగా ప్రజాపతులందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు సో ఆ బ్రహ్మదేవుడితో పాటు ఇంకా శివుడు మనువు దక్షుడు వంటి ప్రజాపాలకులు సనక సనందాది నైష్టిక బ్రహ్మచారి గణము యాక్చువల్గా సనక సనందాదులను కూడా భగవంతుడు ఎందుకు సృష్టించారండి ప్రజోత్పత్తి కోసమే సృష్టించారు కానీ వాళ్ళు పుట్టిన తర్వాత నా వయసు పెరిగిపోతే మాలో ఇంద్రియ కోరికలు పెరిగిపోతాయి మాలో ఇంద్రియ కోరికలు పెరిగిపోతే మేము భౌతికంగా ఉండిపోతాము కాబట్టి మా వయసే పెరగకుండా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు చూసినా కానీ చిన్నపిల్లల్లానే కనిపిస్తారు సో ఎప్పుడు చిన్నపిల్లల్లానే ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఇంద్రియ కోరికలు ఉండవు ఇంద్రియ భోగం మీద ఆసక్తి ఉండదు కానీ జ్ఞానంలో మాత్రం పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళలానే ఉంటారు కానీ వయసు శరీరం మాత్రం చిన్నపిల్లల శరీరంలా ఉంటుంది దానివల్ల చిన్నపిల్లలకు ఉండాల్సినటువంటి ఇంద్రియాలకి ఎలాంటి స్పందన ఉంటుందో అలానే ఉంటారు వాళ్ళు కానీ జ్ఞానంలో మాత్రం పూర్తిగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనమాట అందుకని వీళ్ళు నైష్టిక బ్రహ్మచారులు అంటారు వీళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మచారులుగానే ఉండిపోయారు కాబట్టి ఇక వీళ్ళు ప్రజాపతులు అండి ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళు ప్రజాపతులు మరీచి అత్రి అంగీరుడు పులశ్చుడు పులహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు వంటి ఋషులు వీళ్ళందరూ కూడా సప్తర్షులు నేను అంటే నారదుడు వీళ్ళందరికీ కూడా వేదాలు తెలుసు వీళ్ళందరికీ కూడా వేద అవపాసన చేసినటువంటి వాళ్ళు మరి వేదాల యొక్క సారం ఏమిటి వేదాలు ఏం చెప్తాయి అని అంటే భగవంతుడిని తెలుసుకోవడం కోసం వేదాలను ధరిచేరాలి మనం మరి అలాంటి వేదాలను చదివి వేదాలను ఉపాసన చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి భగవంతుడు తెలిసి ఉండాలి కదా మేమందరం కూడా వేదాలను అవగతం చేసుకున్నటువంటి వేద వాంగ్మయం మీదనే మేము చర్చలు చేయగలిగినటువంటి వాళ్ళము అనేటువంటి విషయం చెప్తున్నాం వేద వాంగ్మయం మీద కూడా మేము చర్చలు చేస్తాము అలాంటి మాకు కూడా భగవంతుడు తెలియదు అనేటువంటి భగవంతుడిని పూర్తిగా తెలుసుకోలేకపోయాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు చదండి మాతాజీ భాష్యము మానవ శరీర శాస్త్రజ్ఞుల యొక్క డార్విన్ సిద్ధాంతం అనుసరించి 40,000 సంవత్సరముల క్రిందటి ప్రపంచమున మానవుడు ఆవిర్భవించలేదు ఎలాగైనా పరిణామ క్రమము ఆ స్థితిని ఇంకనూ చేరనందున అది సాధ్యపడలేదు కానీ వైదిక ఇతిహాసములైన పురాణములు మహాభారతము వంటివి కోట్లాది సంవత్సరముల మానవ చరిత్రను తెలుపుచున్నవి సృష్టారంభమున అత్యంత మేధావియగు పురుషుడు బ్రహ్మ ఉండెను అతని నుండి మనువులు సనకాది బ్రహ్మచారులు శివుడు ఋషులు నారదుడు ఆవిర్భవించిరి నారదుడు వారందరూ గొప్ప తపస్సును ఆచరించి వేద జ్ఞానమున ప్రామాణికులైరి మానవులు అంతియేగాక సమస్త జీవులకు సంబంధించిన పూర్ణమగు జ్ఞానము వేదములందు కలదు చదవన ప్రభుజీ పైన తెలపబడిన మహానుభావులందరూ భూత భవిష్యత్తు వర్తమానం నెరిగినందున శక్తిమంతులగుటయే గాక భక్తులను అయి ఉండేది అంతటి జ్ఞాన సంపన్నులైనను సాక్షాత్ విష్ణువునే కలిసి కొనగలిగినంతటి వారైనను వారు జీవునికి విష్ణు భగవానితో గల సంబంధము నిజముగా అవగాహన చేసుకొని జాలకపోయిరి అనగా అపరిమితుడైన వాని యొక్క జ్ఞాన విషయమైన వారు ఇంకనూ పరిమితులే అయి ఉన్నారు సారాంశమేనగా జ్ఞానవంతుడైనంత మాత్రమున మనిషిని భగవదాగహనయందు ప్రవీణుడని అంగీకరింప జాలము భగవద్గీత 18.50 ధృవపరపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానము వలన గాక విశుద్ధ భక్తి చేతనే అవగతము కాగలడు భక్త మామాపి జానాతి యావన్య చాస్మి తత్వత దివ్యమగు విశుద్ధ భక్తి ఇత సేవను చేపట్టినంత వరకు మనుజుడు దేవదేవుని యథార్థముగా నెరుగుజాలడు ప్రతి ఒక్కరికి భగవంతుని గూర్చి ఏదియో కొంత జ్ఞానముండును కానీ శాస్త్రవేత్తలు జ్ఞానులు తమకున్నట్టు జ్ఞానము చే భగవంతుని ఎరుగుజాలకున్నారు మనుజుడు భక్త యోగ స్థితికి రానంత వరకు జ్ఞానము పూర్ణము కానే రాదు ఇది భగవద్గీత యందు ఇట్టు ద్రోపడబడినది
అదాపితే దేవా పదాంబుజద్భయ ప్రసాద లేసాను గ్రహిత ఏవహి జానాతి తత్వం భగవన్ మహిమ్నో నచాన్య ఏకోపి చిరం విచిన్వన్. భాగవతము 10.14.29. జ్ఞానం జ్ఞానులు లక్షలాది సంవత్సరములు భగవంతుని గూర్చి చింతనము చేయుచుండవచ్చును, కాని దేవదేవుని అనుగ్రహము బడయినది అతని దివ్య మహములు అవగతము కావు. ఈ శ్లోకమున తెలవబడిన ఋషులందరూ బ్రహ్మలోకము అనగా సనకాది కుమార గణముతో పాటు బ్రహ్మ నివసించు లోకము దగ్గరలో గల లోకముల్లో వసింతురు. ధ్రువ నక్షత్రమునకు ప్రదక్షిణము కావించిన దక్షిణ నక్షత్ర మండలమున వారు వసింతురు. ధ్రువలోకం అనగా పిలువబడు ధ్రువ నక్షత్రమే ఈ విశ్వమునకు చీలయై ఉన్నది. సమస్త గ్రహములు ఆ ధ్రువ నక్షత్రమునకు ప్రదక్షిణలు కావించును. ఒక్క విశ్వమునందు మనము గాంచగల నక్షత్రములన్నీ వివిధ గ్రహములే. పాశ్చాత్య సిద్ధాంతమును అనుసరించి మాత్రము నక్షత్రములన్నీ వివిధ సూర్యగోళములై ఉన్నవి, కానీ వేదానుసారము విశ్వమునందు ఒకే ఒక సూర్యుడు కలడు. నక్షత్రములన్నీ వివిధ గ్రహములే. ఈ విశ్వముతో పాటు కోట్లాది ఇతర విశ్వములు కలవు. వానిలో ప్రతి దాని యందు అసంఖ్యాకమగు నక్షత్రములు లోకములు కలవు. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. సో ఇక్కడ జ్ఞానము భక్తి ఈ రెండు విషయాలని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే జ్ఞానము అంటే ఏమిటి అని అంటే ఈ భౌతిక విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నిజమైనటువంటి జ్ఞానం అనరు. అందుకనే మనకి డార్విన్ ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. మానవ పరివర్తన సిద్ధాంతం అనేటువంటిది. మనిషి ఎప్పుడు వచ్చాడు ఈ మనుగడలోకి అని అంటే 40,000 సంవత్సరాల క్రితం మనిషి వచ్చాడు అని చెప్తాడు డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా. మరి అలాంటప్పుడు మరి 1,000 సంవత్సరాలు కోట్ల సంవత్సరాల క్రితం కూడా మనుషులు ఉన్నారు అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తుంది. మరి శాస్త్రంలో చెప్పిన విషయానికి వ్యతిరేకంగా ఉంది డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం. కాబట్టి శాస్త్రం అనేటువంటిది ప్రామాణికమైనది. డార్విన్ అనేటువంటి వాడు రాకముందు, ఎందుకంటే డార్విన్ కూడా కొన్ని అంచనాల మీద అవగాహనకి ఏదో ఆయన ఆయన ఈ భౌతికమైనటువంటి శరీరంతో భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకున్నటువంటి జ్ఞానం అది. అందుకనే ఆయన ఆయన రాసినటువంటి ఆటోబయోగ్రఫీలోనే ఆయన నేను కనుక్కున్నటువంటి విషయం ఏదైతే ఉందో, నేను చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది నా ఊహ మాత్రమే అనేటువంటి విషయాన్ని ఆయనే రాసి చచ్చిపోయారు. సో దానికి ఎలాంటి ప్రామాణికత లేదు అని చెప్పేసి రాసినటువంటి వ్యక్తి చెప్పేశారు. కానీ దానికి మనం ప్రామాణికత ఉంది అని చెప్పేసి మనం చదువుకొని మనం ఎగ్జాంపుల్ కూడా రాస్తున్నాం, అది వేరు విషయం. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే కోట్ల సంవత్సరాల క్రితం ఆ వ్యక్తులు ఉన్నారు. అందుకనే ఈ ప్రజాపతులు అందరూ కూడా మాట్లాడుతున్నారు, ప్రజాపతులు లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి ప్రజాపతులు అయితే ఏ, మరి బ్రహ్మ అయితే ఏ, సనక సనందాదులు అయితే ఏ, నారదుడు అయితే ఏ, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వీళ్ళందరూ కూడా ఉత్తమ లోకాల్లో ఉంటారు, భూలోకంలో ఉండరు, ఉత్తమ లోకాల్లో ఉంటారు. ఇంకా నారదుడు, బ్రహ్మ, మళ్ళీ సనక సనందాదులు అయితే స్వయంగా బ్రహ్మలోకంలోనే ఉంటారు వాళ్ళు. మరి అలాంటి బ్రహ్మలోకం అంటే ఇంకా బ్రహ్మలోకం దాటితే ఇంకేముంటుందండి అంటే ఇంకా ఆ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కొన్ని ప్రకృతి ఆచ్ఛాదనలు దాటితే బ్రహ్మలోకం తర్వాత ఉన్నటువంటి కొన్ని పంచభూతాల యొక్క ఆచ్ఛాదనలు దాటిపోతే ఇంకా మిగిలేది ఆధ్యాత్మిక లోకం. సో ఆధ్యాత్మిక లోకంలో ఉన్నత లోకము అయినటువంటిది లోకం ఏమిటి అని అంటే ధ్రువలోకం. ఎందుకు అని అంటే ధ్రువలోకం చుట్టూనే మిగతా భౌతిక లోకాలు ఆధ్యాత్మిక లోకాలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో ధ్రువలోకం అనేది సెంటర్ పాయింట్. అందుకనే ధ్రువుడికి అలాంటి లోకం ఇచ్చారు. సో ధ్రువలోకం చుట్టూ తిరిగేటువంటివన్నీ కూడా ధ్రువలోకానికి ఏమైతాయి అండి? గ్రహాలు అయితే. సూర్యుడు చుట్టూ తిరిగేటువంటివన్నీ సూర్యుడికి గ్రహాలు అయితే. అలా ధ్రువలోకం చుట్టూ తిరిగేటువంటివన్నీ ధ్రువుడికి, ధ్రువ నక్షత్రానికి గ్రహాలు అవుతాయి. అలా చూస్తే సమస్త సృష్టి కూడా ధ్రువుడు చుట్టూ తిరుగుతుంది. కాబట్టి సమస్త సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలు అయితే, భూమి అయితే, ఇంకా ఇతర గ్రహాలు మనం తెలుసుకుని అయితే, మన తెలుసుకొని అయితే, విశ్వంలో ఉన్నటువంటి అనంత విశ్వాల్లో ఉన్నటువంటి అన్ని కూడా ధ్రువలోకం చుట్టూనే తిరుగుతున్నాయి. కాబట్టి ధ్రువలోకానికి ఇవన్నీ కూడా గ్రహాలు లాంటివి అన్నమాట, అంటే దాని చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి. సో ఆ విధంగా చూస్తే మరి గ్రహాలన్నింటిలో కూడా ధ్రువలోకానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి అని అంటే ఉత్తమ లోకాలు. ఈ ఉత్తమ లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా భగవంతుడి గురించి తెలియదు అనేటువంటి విషయం చెప్తారు, పూర్తిగా తెలియదు అనేటువంటి విషయం చెప్తారు. ఇది మనకి జ్ఞానము అనేటువంటిది ఒక్కటి సరిపోదు అనేటువంటి విషయం చెప్తున్నారు. జ్ఞానం ఉంటే
భగవంతుడు తెలిసిపోతాడా అని అంటే భగవంతుడు ఏం తెలియరు మనకి. మేము ఒక అతను చూసాము, మేము మాయాపూర్ వెళ్ళినప్పుడు 10 రోజులు ఉన్నాం, 10-12 రోజులు ఉన్నాం మేము అక్కడ. 10-12 రోజులు ఉన్నప్పుడు మాతో పాటు ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన ఎవరినో అసోసియేట్ అవుతూ వచ్చాడు ఆయన అక్కడికి. నిజంగా ఆయనకి మాయాపూర్ రావాలని కోరిక ఏమీ లేదు, కాకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వెళ్తూ ఉంటే వాళ్ళని అసోసియేట్ అవడం కోసం, వాళ్ళకి తోడుగా ఉండడం కోసం ఆయన కూడా రావడం అనేది జరిగింది. కొన్ని ఆయన భక్తుడు కాదా అంటే భక్తుడే. ఎలా భక్తుడు అంటే ఆయన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ ఉంది, శాస్త్రం చదువుతాడు. ఖాళీ ఉంటే చాలు, ఏదో భౌతికమైనటువంటి పుస్తకాలు చదవడు, ఇలాంటి గ్రంథాలే పట్టుకుంటాడు. ఎన్నిసార్లు చదివాడు మహాభారతం అంటే చాలాసార్లు చదివానని చెప్పాడు. భగవద్గీత చదివావా అంటే చదివానని చెప్పాడు. భాగవతం చదివావా అంటే చదివానని చెప్పాడు. భాగవతంలో 3-4 వర్షాలు చదివానని చెప్పాడు. సో 4-5 రాసినవి చదివానని చెప్పాడు. సో ఇన్ని చదివినటువంటి వ్యక్తికి అక్కడికి వచ్చి మాయాపూర్లో వచ్చి దర్శనానికి రాడు, రూమ్లో కూర్చుంటాడు. సో రూమ్లో కూర్చొని పుస్తకం చదువుకుంటా ఉంటాడు. పుస్తకాలు ఎంత అంటే పొద్దున్నే మళ్ళీ మేము కొంచెం మాయాపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి నవద్వీప్ ధామ్కి వెళ్తున్నాము, మీరు కూడా వస్తా అంటే రాండి అని అడిగితే మీరు వెళ్ళి రండి, నాకు ఓపిక లేదని నేను కాసేపు కూర్చొని బుక్కులు చదువుకుంటా అంటాడు. సో అక్కడికొచ్చి భగవంతుడు దర్శనం చేసుకోవడానికి కూడా రాలేదు. 10 రోజులు 10 రోజులు పైన ఉన్నా కానీ వచ్చి 1 రోజు 2 రోజులో అది కూడా మా ఒత్తిడితోటి రావడము, దర్శనం చేసుకోవడము అనేటువంటిది జరిగింది. సో అంతే తప్ప జ్ఞానం ఎంత ఉన్నా ఏమి లేవు. ఆయన ఎన్ని మహాభారతం చదివినా ఎంత, లేకపోతే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని భాగవతాలు చదివినా కానీ, ఎంతమంది రాసిన పర్పోర్ట్లు చదివినా మళ్ళీ ఇప్పటికీ చదువుతూనే ఉన్నాడు, ఇంకా భవిష్యత్తులో కూడా చదువుతూనే ఉంటాడు. కానీ ఇదంతా కూడా జ్ఞానం మాత్రం. జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు. అందుకనే ఆయన భగవంతుడికి దగ్గరికి రాలేడు, భగవంతుడి గురించి తెలుసుకోలేడు. ఇంత చేసి మేము మాయాపూర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మేము ఒక చోట కూర్చుంటే ఆయనకు ఆకలేసింది తినాలని, పోయి నాన్ వెజ్ తినేశాడు. సో ఈ విధంగా అంటే వాళ్ళకి ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, కానీ భక్తి అనేది లేకపోవటం వల్ల వీళ్ళు భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఇక ఎక్స్ట్రీమ్, ఇంకా రెండో రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు అని అంటే, మీ భక్తులము అనుకునేటువంటి వాళ్ళు, కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవటం వల్ల భక్తులము అనుకొని వాళ్ళు సహజీయాలు అయిపోతున్నారు. సో అలా సహజీయాలు అయిపోయినటువంటి వాళ్ళు ఇంకొక రకమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం అవసరం. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడికి జ్ఞానంతో కూడినటువంటి భక్తి ఉంటే అప్పుడు భగవంతుడి యొక్క తత్వం అనేది అర్థమవుతుంది. సో భగవంతుడిని అర్థం చేసుకోకుండా భగవంతుడిని ఎలా పొందాలో తెలుసుకోవటం అనేటువంటిది జ్ఞానం. భగవంతుడిని ఎలా పొందాలి, భగవంతుడు ఎక్కడుంటారు, ఏం చేస్తే భగవంతుడు దొరుకుతారు అనేటువంటి విషయం తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానం లేకుండా భక్తి చేసినా భగవంతుడు పొందలేరు మీరు. కాబట్టి భక్తి, జ్ఞానము రెండు అనేటువంటివి ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా మనం భక్తిని జ్ఞానంతో కూడి నేర్చుకుంటే అప్పుడు అది నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. అందుకని మన కృపాల వారు చాలా సందర్భాల్లో చెప్తారు, జ్ఞానము లేని భక్తి మూఢభక్తి అని చెప్తారు. ఓకే, భక్తి లేనటువంటి జ్ఞానం ఓన్లీ తత్వం అని చెప్తారు. అంటే ఓన్లీ సిద్ధాంతం పరంగానే మీకు మిగిలిపోతుంది, కానీ మీకు దానివల్ల ఎలాంటి లాభము ఉండదు అనేటువంటి విషయం మనకి కృపాల వారు చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇలా కోట్లాది ఇతర విశ్వాలు తిరిగేటువంటి ధ్రువలోకానికి దగ్గరలో ఉన్నది అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు అనంత సృష్టి ఎంతగా వ్యాపించి ఉంది, అందులో భగవంతుడి యొక్క ఎలా నియంత్రిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేనటువంటి, పూర్తిగా తెలుసుకోలేనటువంటి స్థితిలో వేదాలన్నీ చదివి వేదాలనే ఉపాసన చేసి వేదాల మీద ఎలాంటి చర్చకైనా చర్చించగలిగినటువంటి నారదుడు, లేకపోతే ఇతర ప్రజాపతులు, ఋషులు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా భగవంతుడు తెలియదు అనేటువంటి విషయాన్ని నారదుడు ప్రకటించేశారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 45. శబ్ద బ్రహ్మణి దుష్పారే, శబ్ద బ్రహ్మణి దుష్పారే, చరంత ఉరు విస్తరే, మంత్రలింగైర్వనశ్చిన్నం భజంతో న విదుః పరం. రామకృష్ణ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. అపారమగు వేద అపారమగు వేద జ్ఞానమును బడసినను, వేద మంత్ర లక్షణములచే వివిధ దేవతలను పూజించినను, పరమ శక్తి మంతుడైన దేవదేవుణ్ణి అవగతము చేసుకొనుటకు
ఆ దేవతార్చనము సహాయభూతము కాదు. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? నారదుడే కదండి మాట్లాడుతుంది ఇది కూడా. సో నారదుడు ఏం చెప్తున్నాడు అని అంటే, చివరికి ప్రాచీన బరిహి దగ్గరికి వచ్చేసారు, చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఇప్పుడు ప్రాచీన బరిహిని అడ్రస్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. సో ఏమని చెప్తున్నారు, నువ్వు ఎంత వేద జ్ఞానాన్ని పొందినా, నువ్వు వేద మంత్ర లక్షణములచే వివిధ దేవతలను పూజించను, అంటే నువ్వు వేదాలను ఉపయోగించి అనేక మంది దేవీ దేవతలను పూజించినా శక్తివంతుడైనటువంటి దేవదేవుడిని మాత్రం నువ్వు తెలుసుకోలేవు అనేటువంటి విషయం చెప్పారు. సో మనం చేసేటువంటి దేవత అర్చన భగవద్ధామానికి మనల్ని తీసుకెళ్లదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ నారదుడు స్పష్టం చేస్తున్నారు. సో భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది కనుక లక్ష్యం అయితే దేవతార్చన కరెక్ట్ కాదు. ఒకవేళ భగవద్ధామానికి వెళ్ళడం లక్ష్యం కాదు అంటే బెస్ట్ ఏంటి అని అంటే దేవతార్చన. సో హ్యాపీగా దేవతార్చన చేసుకోవచ్చు. దేవతార్చన వల్ల మనకి భౌతికమైనటువంటి సుఖాలన్నీ వచ్చేస్తే ఆనందంగా భౌతిక లోకంలో ఉండొచ్చు. సో కానీ ఆనందం అనేటువంటిది భౌతిక లోకంలో ఉండడం అనేటువంటిది అసాధ్యం, అది కూడా మన అజ్ఞానమే. భౌతిక లోకంలో ఆనందంగా ఉండొచ్చు అనుకోవటం కూడా మన అజ్ఞానమే. కానీ మన అజ్ఞానం వల్ల మనం ఆనందంగా ఉంటాము అని అనుకోని దేవతా అర్చనలు చేయటం అనేటువంటిది మొదలు పెడతాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ దేవతా అర్చన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అనేటువంటి విషయం మనకి తెలియదు. ప్రాచీన బరిహికి అది హైలైట్ చేయాలని చూశారు. నువ్వు దేవతార్చనలో ఉండిపోయావు, పుణ్యకర్మలు చేస్తున్నావు, వేదాలలో ఉన్నటువంటి పదాలనే వాడుకొని వేదాలలో ఉన్నటువంటి మాటలే మాట్లాడుతూ వేదాలలో ఉన్నటువంటి మంత్రాలని ఉచ్చరిస్తూ వేదాల యొక్క పరమ లక్ష్యమైనటువంటి లక్ష్యాన్ని ఏదైతే చెప్తుందో అది మాత్రం నువ్వు పొందట్లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పాలి అని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పురంజనుడు కూడా అలానే అయిపోయాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి దారిలోనే నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా అలానే అయిపోతావు అనేటువంటి విషయం చెప్పడం. సో ఇంత చెప్పినా కానీ మామూలుగా భౌతికంగా కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తి, కర్మకాండ అంటే వేదాలలో చెప్పబడినటువంటి ఏదైతే భౌతిక లాభాల కోసం చెప్పబడినటువంటి మంత్రాలు అయితే నియమ నిబంధనలు అయితే ఏవైతే ఇవన్నీ కూడా కర్మకాండ. సో ఈ కర్మకాండ చేసేటువంటి వ్యక్తులకి మనం వెళ్ళి నువ్వు భక్తి చెయ్యి, కర్మకాండ వదిలేయి, కర్మకాండ ఇంపార్టెంట్ కాదు, భక్తి ఇంపార్టెంట్ అని చెప్పినా కానీ వాళ్ళు దాన్ని వదిలేరు. దానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. ఎందుకంటే భక్తి అనేటువంటిది కర్మకాండకి మించింది అనేటువంటి విషయం ఇప్పుడు నువ్వు చెప్పావు, కానీ మా పెద్దలకి పెద్దలు కూడా కర్మకాండ చేస్తూ వచ్చారు, కాబట్టి వాళ్ళు ఆచరించిందే నేను ఆచరిస్తా అని అంటారు. కానీ వాళ్ళకి దాని మీదనే ప్రామాణికత ఎక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి ఒక భక్తి చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి యొక్క మాటలకి విలువనివ్వరు. అందుకనే కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తి అంత తొందరగా బయటికి రాడు. సో చివరికి ఇప్పుడు ప్రాచీన బరిహి కూడా బయటికి రావడానికి ఎంత కష్టపడతారో నారదుడు చూద్దాం. నారదుడు కాబట్టి ఈయన కర్మకాండలో నుంచి బయటికి తీసుకొచ్చి భక్తి యోగంలో నిలబెట్టగలిగాడేమో, మనమైతే మనం వల్ల కాదు కదండి. సో ఇప్పుడు ఇక్కడ కర్మకాండ సెక్షన్కి వచ్చేసారు నారదుడు. అంటే ఇక్కడ చీమాట్లు పెట్టడం అనేది ఇక స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాచీన బరిహికి. సో కర్మకాండం నిన్ను ఏం చేస్తుంది అని అంటే భగవంతుణ్ణి అనుభూతం చేసుకునే విధంగా చెయ్యదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత 7.20 యందు ఇట్లు తెలుపబడినది, కామై తై కృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియత స్వయా. విషయ కోరికలచే జ్ఞానము ఆవహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణు చొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. జనులలో అధిక శాతము శక్తులను బడియు నిమిత్తము దేవతార్చనమును అభిరుచిని కలిగి ఉన్నారు. ప్రతి దేవత ఒక విశేషమగు శక్తిని కలిగి ఉండును. ఉదాహరణకు స్వర్గరాజగు ఇంద్రుడు దరిణిపై తగినంత వృక్షజాలము కలుగునట్లు జేయుటైకై వర్షమును కురిపించు శక్తిని కలిగినట్టి వాడు. వేదములను అతడు వజ్రహస్త పురందరః అని వర్ణింపబడినది, అనగా వజ్రాయుధమును చేపట్టి అతడు జలసరఫారాను నియంత్రించును. వజ్రాయుధము కూడా అతని ఆధీనమందే ఉండును.
అదే రీతిగా అగ్ని, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు వంటి ఇతర దేవతలు ప్రత్యేక మగు శక్తులను కలిగి ఉన్నారు. ఈ దేవతలందరూ వేద మంత్రములందు ఒకనొక ఆయుధ లక్షణమునచే పూజింపబడుదురు. కనుకనే మంత్ర లింగైరివ వచ్చిన్నం అని ఇచ్చట చెప్పబడినది. అట్టి అర్చన చే కామ్యకర్మతులు, పశువులు, సంపద, అందమైన భార్య, పెక్కు అనుయాయులు రూపంన ఐశ్వర్య వరదానమును పొందిన పొందవచ్చును. కానీ అట్టి భౌతిక సంపత్తిచే వారు దేవదేవుణ్ణి ఎరగజాలరు. హరే కృష్ణ. సో ఇక్కడ నారదుడు చెప్పినటువంటి విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 7వ అధ్యాయంలో చెప్పారు అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటిది మారదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పటికీ మారదు. ఎక్కడ ఎవరు చెప్పినా కానీ భక్తి యోగంలో గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే భక్తి గురించి మాట్లాడినప్పుడు భగవంతుడు ఏం చెప్పారో అదే మాట్లాడతారు ఎవరైనా కానీ భక్తులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ నారదుడు శుద్ధ భక్తులు కాబట్టి నారదుడు మాట్లాడేటువంటి మాట వేల కోట్ల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడిన మాటతో ఏకీభవిస్తుంది. సో ఏమిటి ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అని అంటే విషయ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు అంటే కామ్యకర్మరతులు అని అర్థం. మరి వీళ్ళేమి చెడ్డవాళ్ళు కాదు, వీళ్ళు సకామకర్మలోనే ఉన్నారు. సో సకామకర్మలో ఉండటము అనేటువంటిది భక్తి మార్గం కాదు. సకామకర్మ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే మీకు భౌతికమైనటువంటి లాభాలను తీసుకొస్తుంది. భౌతికమైనటువంటి వాటిని విషయ కోరికలు అంటారు. ఏదైనా ఒక వస్తువు మీద, ఒక విషయం మీద, ఒక ఆస్తి మీదనో, ఒక దేని మీదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నది పొందడం కోసం మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని కామ్యకర్మ అంటారు. ఇలాంటి కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు దేవతలని అర్చిస్తారు. ఎందుకు అంటే ఈ భౌతిక లోకంలో మనకి ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలను ఇవ్వడం కోసం భౌతికమైనటువంటి విషయాలకి దేవతలుగా నియమించారు భగవంతుడు వాళ్ళని. సో అందుకనే వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు. ఆ విధంగా వాళ్ళను పూజిస్తే మనకి అది దొరుకుతుంది అని మనం వాళ్ళని పూజించడం అనేది ప్రారంభిస్తాము. కానీ అలా పూజించేటువంటి వాళ్ళు గొప్ప భార్యని పొందొచ్చు, అందమైన భార్యని, లేకపోతే గొప్ప ఆస్తిని పొందవచ్చు, లేకపోతే గొప్ప అనుయాయులను పొందవచ్చు, గొప్ప ఐశ్వర్యాన్ని పొందవచ్చునేమో, కానీ భౌతిక సంపత్తి తప్ప వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్పారు. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా ఒకవేళ అది కామ్యకర్మ అయినట్లయితే కనుక నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోలేవు అని చెప్తున్నారు. 46. యతాయస్యాను గృహ్ణాతి భగవాన్ ఆత్మభావితః సజహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. మీట్లో ఉన్నారు ప్రభుజీ. రామారావు ప్రభుజీ. మనుజుడు భక్తి యోగమునందే పూర్తిగా నియుక్తుడైనప్పుడు భగవానుడు తన నిర్హేతుకత కరుణను చూపి అతన్ని అనుగ్రహించును. ఆత్మదర్శి అయిన భక్తుడు ఆ సమయమున సమస్తమగు భౌతిక కర్మలను మరియు వేదములందు పేర్కొనబడిన కర్మకాండను పరిచయించును. ఓకే, ఎప్పుడు వస్తుంది మనకి జ్ఞానం? సరే, జ్ఞానం రావాలి, భక్తితో పాటు జ్ఞానం కూడా రావాలి అని అనుకున్నాం కదా. ఎప్పుడు వస్తుంది మనకి జ్ఞానం అని అంటే నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా భక్తి యోగంలో ఉండు, భక్తి యోగంలో ఉంటే భగవంతుడు నీ మీద కరుణించి నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు అనే విషయం ఇక్కడ చెప్పారు. సో మనకు భగవద్గీతలో కూడా ఇదే వస్తుంది కదండి. సో నీకు అంతరం నుంచే నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడు? నువ్వు నన్ను అర్చించినప్పుడు, నువ్వు నాకు శరణం వేడినప్పుడు నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే నాకు జ్ఞానం లేదు కదా అని చెప్పేసి భక్తి చేయను అని అనకూడదు, భక్తి లేదు కదా అని చెప్పేసి జ్ఞానం నేర్చుకోను అని కూడా అనకూడదు. సో రెండూ కూడా అవసరం. సో ఏదో ఒకటి ఉండాలి, లేదంటే ఇది లేదు కాబట్టి అది అవసరం లేదు, అది లేదు కాబట్టి ఇది అవసరం లేదు అన్నట్లు మనం లాజిక్లు పోదు. దీన్ని సరిగా అర్థం చేసుకో, శాస్త్రంలో సరిగా అర్థం చేసుకో. జ్ఞానం అవసరం, కానీ ఆ జ్ఞానాన్ని పొందేటువంటి మార్గం భగవంతుడికి శరణాగతి. కోరికతోటి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతోటి నిజంగా జ్ఞానాన్ని పొందడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే భౌతిక లాభం కాదు, ఆధ్యాత్మిక లాభం అనేటువంటి భావనలో కనుక నువ్వు జ్ఞానాన్ని పొందాలి అని కనుక ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు ఎదురుగా గురువుని పంపించి మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఏ విధంగా ధ్రువుడికి ఇచ్చారు,
ఏ విధంగా ప్రహ్లాదుడికి ఇచ్చారో, ఏ విధంగా ఇంకా ఎవరండి, ధ్రువుడు ప్రహ్లాదు కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారు ఇంతకు ముందు కృత మహారాజు ప్రచేతసులకి. సో ఆ విధంగా గురువుని పంపిస్తారు, ప్రచేతసులకి శివుడిని పంపించారు, మిగిలిన వాళ్ళ దగ్గరికి నారదుని పంపించారు. సో ఆ విధంగా మనందరికీ కూడా జ్ఞానం భగవంతుడు గురువు ద్వారా ఇస్తారు. ఎక్కడ భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి ఇవ్వలేదండి, గురువు ద్వారా ఇస్తారు. సో కాబట్టి ఈ జ్ఞానాన్ని గురువు ద్వారా మనం పొందాలి. గురువుని అంటే ఇప్పుడు యాక్చువల్ గా బుద్ధి యోగము అని అంటే ఏమిటి అంటే డైరెక్ట్ గా భగవంతుడిని తెలుసుకోవటం కాదు. బుద్ధి యోగం అంటే భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గం నువ్వు గురువు ద్వారా పొందాలి అని తెలియజేయడం, అది బుద్ధి యోగం అంటే. బుద్ధి యోగం అంటే ఏమిటి అని అంటే నువ్వు శుద్ధ భక్తుడైనటువంటి ఒక శుద్ధ వైష్ణవుడైనటువంటి గురువుని దరిచారు అని చెప్పటం బుద్ధి యోగం. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు నువ్వు భగవంతుడి దగ్గరికి చేరతావు. అంటే అల్టిమేట్ రీజన్ ఏమిటి అని అంటే బుద్ధి యోగం యొక్క పర్పస్ ఏమిటి అని అంటే భగవంతుణ్ణి పొందడం. కానీ భగవంతుణ్ణి పొందాలి అని అంటే గురువు దగ్గరికి వెళ్ళు అనేటువంటి జ్ఞానం మనకు తీసుకురావడం అనేటువంటిది ఏదైతే ఉందో అది బుద్ధి యోగం. చదవండి బ్రోజీ. సో ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం వస్తుందో అప్పుడు మనం ఈ కామ్యకర్మలు ఆపేస్తాం. అప్పటి వరకు మనము కామ్యకర్మల్ని ఆపము అని చెప్తున్నారు. చదవండి బ్రోజీ. దేవదేవుని జ్ఞానులు దేవదేవుని ఎరుగుదలని కలిసిన శ్లోకమున తెలుగుబడినది. అదే విధముగా వైదిక అనుష్ఠానమును అనుసరించు వారు కర్మకాండ రతులు కూడా దేవదేవుని గాంతదారులని ఈ శ్లోకము సూచించున్నది. కామ్యకర్మ రతులు జ్ఞానులు భగవంతుని అవగాహన చేసుకున్నటకు అయోగ్యులని ఈ రెండు శ్లోకములలో వివరింపబడినది. శ్రీల రూప గోస్వామి వర్ణించినట్టు జ్ఞానము మరియు కామ్యకర్మము నుండి పూర్తిగా బయటపడినప్పుడే అనగా పుణ్యాభిలాషిత శూన్యం జాన కర్మ జనావృతం మనిషి భౌతిక భాషలచే కలుషితం కాకుండా విశుద్ధ భక్తి యోగమును నెలకొనగలడు. మనుజుడు భగవంతునే తదేకముగా చింతించినప్పుడు ఆ దేవదేవుల మనస్సులో జాగృత మగునని ఆత్మభావిత అను పదము సూచించున్నది. విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా శ్రీకృష్ణ పాదారవిందములచే చింతించుచున్నది. సభై మనహ కృష్ణ పదారవిందయో దేవదేవుని ఆలోచనల్లో లీనము కాకుండా అతడు క్షణమాత్రము నిలవజాలడు. ఈ తదేక భగవత్ చింతనమే భగవద్గీత యందు సతత యుక్తానాం ఎల్లప్పుడూ భగవత్ సేవ యందు నియుక్తముద అని వర్ణింపబడినది. భజతాం ప్రీతిపూర్వకం అటువంటి భక్తి ప్రేమ అనురాగములతో నిర్వహించబడినట్టుది. భగవానుడు అంతరం నుండి నిర్దేశమునకును కనుక విశుద్ధ భక్తుడు సమస్త లౌకిక కలాపముల నుండి రక్షింపబడును. వైదికానుష్ఠానముచే మనుజుడు కేవలము భగవంతుని కేవలము దేవతావాసములైన ఇతర లోకములకు చేరును కనుక అది కూడా లౌకిక కర్మ అని భావించ కనుక విశుద్ధ భక్తుడు సమస్త లౌకిక కలాపముల నుండి రక్షింపబడును. వైదికానుష్ఠానముచే మనుజుడు కేవలము దేవతావాసములైన ఇతర లోకములకు చేరును కనుక అది కూడా లౌకిక కర్మ అనియే భావించబడినది. ఈ విషయం మన భగవద్గీత 9వ అధ్యాయం 25 అందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్టు పలికెను. యాంతి దేవ వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూత్యజ్య యాంతి మజ్జాధినోపిమాం. దేవతలను పూజించే వారు దేవతలలో జన్మించరు, పితృదేవతలను పూజించే వారు పితృదేవతను చేరగా, భూత ప్రేతములను పూజించే వారు వాణి అందే జన్మించరు, కానీ నన్ను పూజించే వారు నాతోనే నివసించరు. ఒక నిమిషం ప్రభు, ఒక నిమిషం. సో ఇక్కడ మనం కంక్లూడ్ ఏం చేస్తున్నారు అని అంటే, ఓకే ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాము అని అంటే కామ్యకర్మంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే వేదాలని ఉపయోగించుకొని దేవతారాధన చేసేటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి లాభాలను పొందుతారు అనేటువంటి విషయం తెలుసుకుంటారు. వాళ్ళు మరి పుణ్యకర్మలే చేస్తున్నా కానీ వాళ్ళు ముక్తిని సాధించలేరు అనేటువంటి విషయం తెలుసుకో. అంటే ఆధ్యాత్మిక లాభాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు, పుణ్యకర్మ చేసినా కానీ ఆధ్యాత్మిక లాభాన్ని పొందలేకపోతున్నారు అనేటువంటి విషయం మనకి అర్థమైంది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ మనము ఇలాంటి వేదానుష్ఠానం అంటే వైదిక అనుష్ఠానంతో మనిషి
గొప్పగా ఏమన్నా సాధించగలడు అని అంటే ఏమిటి అని అంటే దేవతాలోకాల్లో జన్మించడం. అంతకు మించినటువంటి లాభం అనేటువంటిది ఉండదు. మనం చేసినటువంటి యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, అంటే కామ్యకర్మరతులుగా ఉండి చేసినటువంటి యజ్ఞయాగాల వల్ల మనం చేరేటువంటి డెస్టినేషన్ ఏమిటి, మన గమ్యం ఏమిటి అని అంటే దేవతాలోకాలు. మరి దేవతాలోకాలకు చేరడము అనేటువంటిది ఆధ్యాత్మిక లాభమా భౌతిక లాభమా అనేటువంటిది ముందు మనం అర్థం చేసుకోవాలి. దేవతాలోకాలను చేరడం అనేటువంటిది ఆధ్యాత్మిక లాభం కాదు, అది కూడా భౌతిక లాభమే. ఎందుకు అనంటే దేవతాలోకాలు కూడా భౌతిక లోకాలే, దేవతలు కూడా భౌతికమే. మరి అలాంటప్పుడు ఆ లోకానికి వెళ్తే ఈ లోకంలో లేనిది ఆ లోకంలో ఏముంది? ఆధ్యాత్మిక సాధనకి అవసరమైనటువంటిది అన్ని అక్కడ ఇక్కడ అంతా ఒకటే. మెయిన్ మన చైతన్యం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మన గమ్యము మళ్ళీ దేవతాలోకాలకు చేరడం అయి ఉండకూడదు. దేవతాలోకాలకు చేరినా కానీ మళ్ళీ తిరిగి పతనం చెంది భౌతిక లోకం భూమి మీదకి రావాలి, మళ్ళీ కర్మలు చేయాలి, మళ్ళీ శుద్ధిపడాలి, మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవతాలోకాలకి చేరటము అనేటువంటి ఆశయంతో మనం చేసేటువంటి భక్తి ఆధ్యాత్మికం కాదు, అది కూడా భౌతికమే అనేటువంటి విషయం. సో అది భౌతిక కర్మే, అలాంటి భక్తి కూడా అలాంటి యజ్ఞం కూడా భౌతిక కర్మే కానీ అది ఆధ్యాత్మిక కర్మ కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది గురువులు చెప్తుంటారు ఏమని, ఎవరైతే ఏమి లేండి, ఎవరిని పూజిస్తే ఏంటి, అంతా ఒకటే, అంతా భగవంతుడే, అందరినీ పూజించదు అని చెప్తారు. కానీ కృష్ణుడు ఇక్కడ 9.25లో చెప్తున్నాడు, దేవతలను పూజించటం భగవంతుడిని పూజించటము ఒకటి కాదు, పితృదేవతలను పూజించటము భగవంతుడిని పూజించటము ఒకటి కాదు, రాక్షసుల్ని దెయ్యాలని పూజించడము భగవంతుడిని పూజించడము ఒకటి కాదు. మనం చాలా మంది క్షుద్ర పూజలు కూడా చేస్తుంటారు, క్షుద్ర పూజలు చేయడము భగవంతుడిని పూజించడము ఒకటి కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అలా పూజించేటువంటి వాళ్ళ డెస్టినేషన్ వేరుగా ఉంటుంది, భగవంతుడికి భక్తి చేసేటువంటి వాళ్ళ డెస్టినేషన్ వేరుగా ఉంటుంది. చూడండి, యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మాధ్యాజిం నోపి మాం మాధ్యాజినో అపి మాం. దేవతలను పూజించే వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడికి ఉంటుంది అంటే దేవతాలోకాలకి వెళ్తారు. దేవతాలోకాలకి వెళ్ళడం అనేటువంటిది భౌతిక లాభం, ఆధ్యాత్మిక లాభం కాదు. ఇక పితృదేవతలను పూజించేటువంటి వాళ్ళు పితృలోకాలకి చేరతారు, అది కూడా భౌతిక లోకంలో భాగమే. కాబట్టి అది కూడా భౌతిక లాభమే. ఇక భూత ప్రేతాలను పూజించేటువంటి వాళ్ళు వాటి ఎందే జన్మిస్తారు, అంతేకాని భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. సో ఈ మూడు రకాల వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, భగవంతుడిని పొందరు. కానీ నన్ను పూజించేవారు నా దగ్గరికి చేరతారు అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి కృష్ణుని పూజించటము అన్యమైనటువంటి దేవతలని లేకపోతే దెయ్యాలని లేకపోతే ఇంకా ఎవరెవరినో పితృదేవతల్ని పూజించటం సమానం కాదు. పితృదేవతలను పూజించాలి కానీ అది భగవద్భక్తితో సమానం కాదు. భక్త పితృదేవతల పూజ అనేటువంటిది రెండు కనుక కంపారిజన్కి వస్తే భక్తి ఇంపార్టెంట్, పితృదేవతల పూజ సెకండరీ. ఓకే చూడండి, నెక్స్ట్. బద్ధజీవులను ఉద్ధరించుటకు, బద్ధజీవులను ఉద్ధరించుటకు భక్తుడు ఎల్లవేళలా ప్రచార కార్యక్రమం నెలకొని ఉండునని ఆత్మభావిత అను పదము సూచించను. నానాశాస్త్ర విచారణై కనిపునౌ సద్ధర్మ సంస్థానకో లోకానాం హితకారిణి అని షడ్గోస్వాములను గురించి తెలుపబడినది. పతిత బద్ధ భీవులు జీవులు ఏ విధంగా ఉద్ధరింపబడ్డరాయని ఏ విశుద్ధ భక్తుడు అనవర్తము తలచు తలపోయిచుండును. కరుణాహృదయమగు భక్తుల పతితో జీర్ణోద్ధరణ యత్సముచే ప్రభావితుడైన భగవానుడు తన నిర్హేతుక కరుణనే అంతరము నుండి ఏ జనసామాన్యమును జ్ఞానవంతులను కావించను. భక్తుడు ఇంకొక భక్తునిచే అనుగ్రహింపబడినప్పుడు కర్మకాండ జ్ఞానకాండ నుండి బయటపడుతుంది. బ్రహ్మ సమేత యందు ద్రోపడబడినట్టు శ్రీకృష్ణ భగవానుడు కర్మకాండ జ్ఞానకాండ ద్వారా అనుభూతము కాడు, అనగా వేదోషు దుర్లభం. కేవలం విశుద్ధ భక్తునికే అతడు అనుభూతుడగును, అదుర్లభం ఆత్మభక్త. ఓకే, సో కర్మకాండ జ్ఞానకాండ ద్వారా మనం భగవంతుడిని చేరుకోలేము, ఓన్లీ భక్తి యోగం ద్వారా మాత్రమే చేరుకోగలము. బ్రహ్మ సంహితలో కూడా అదే శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పడం అనేది జరిగింది. కర్మకాండ జ్ఞానకాండ అనేటువంటిది అందుతోటి భగవంతుడిని
అనుభూతం చేసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం కరుణాహృదయంతో కూడినటువంటి గురువులు మనల్ని దరిచేరతారు. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే నిజంగా భగవద్ధామానికి ఎలా చేరాలి అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయడం. సో ఆ ప్రచారం చేసేటువంటి భాగంలోనే ఈ షడ్గోస్వాముల గురించి కూడా ఇక్కడ ఉదాహరణ తీసుకుంటున్నారు. షడ్గోస్వాములు కూడా అదే చేశారు. షడ్గోస్వాములు కూడా చాలా కరుణతోటి వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా ముక్తిని ఈజీగా సాధించగలరు. వాళ్ళకేమీ ఇంకొకరికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళు ముక్త స్థితిలోనే ఉన్నారు. కానీ మనలాంటి పతిత జీవుల్ని ఉద్ధరించేటువంటి బాధ్యతను కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు ముక్తిని సాధించడమే కాకుండా మనలాంటి ఎంతో మందికి ముక్తిని ఇవ్వాలి అనేటువంటి తాపత్రయంతో వాళ్ళు కూడా ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఉత్తమాధికారి అవడం గొప్ప కాదు, ఉత్తమాధికారి అవ్వాలి. కానీ ఉత్తమాధికారి అయినంత మాత్రాన నువ్వు జనావాసం లేనటువంటి స్థానానికి వెళ్ళిపోయి భక్తి చేసుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఉత్తమాధికారి అయ్యుండి కూడా మధ్యమాధికారి స్థాయిలో ఉండి ప్రచారం చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ గొప్ప గొప్ప భక్తులు, ఉత్తమాధికారులైనటువంటి భక్తులు కూడా ప్రచారాలు చేశారు. వాళ్ళేమి సన్యాసం తీసుకున్నట్టుగా లేరన్నమాట. ఓకే, నెక్స్ట్ చదువుదామండి. వేరే ఎవరైనా చదువుతారా? కళావతి మాతాజీ మీరు చదువుతారా ఇక్కడి నుంచి? ప్రభుజీ రేపు చదువుతాను. ఓకే, లక్ష్మణ్ ప్రభు మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. ఈ భౌతిక జగత్తు దేవదేవునిచే సృజించబడినది. జీవులు భోగార్థమే ఇచ్చటకు వచ్చిరి. వివిధ నియమముల ద్వారా వేదములు వారికి మార్గదర్శనము చేయుచుండును. బుద్ధిమంతులైన వారు ఆ ఉపదేశముల వలన లాభమును పొందుచుందురు. ఆ ప్రకారం వారు ఏ విధముగాను కలతకు గురికాక భౌతిక జీవనమును అనుభవించుచుందురు. నిజమునకు ఇది మిథ్య మాత్రమే. స్వీయ యత్నముచే ఆ మాయ నుండి బయటపడుట అతి కష్టము. జనసామాన్యము సాధారణముగా లౌకిక కర్మల యందే నిలకొనియుందురు. కొద్దిగా పురోగమించినంతనే వారు వేదములందు పేర్కొనబడిన అనుష్ఠానం పట్ల ఆకర్షితులవుదురు. కానీ దాని యందు భంగపడినప్పుడు మనుజుడు తిరిగి లౌకిక కర్మలకే అరుదించును. ఈ ప్రకారం వేదానుష్ఠాన పరులు మరియు లౌకిక కర్మానురక్తులు ఇరువురును భర్త జీవనమునందే చిక్కుబడి ఉందురు. గురువు మరియు శ్రీకృష్ణ కరుణ చేతనే వారు భక్తి బీజమును పొందగలరు. ఈ విషయము చైతన్య చరితామృతం నందు గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిల తాబీజ అని ద్రోపర్పబడినది. మనుజుడు భక్తి యోగమున నెలకొనినంతటా లౌకిక కర్మల. సో ఇక్కడ ఈ భౌతిక జగత్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు వచ్చింది అంటే అంటే దృశ్యమాన జగత్తు అంటే మనకు కనిపించేటువంటి లోకం, మనకు కనిపించేటువంటి లోకం మొత్తం కూడా భౌతిక జగత్తు. సో ఈ జగత్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భోగించడం, భోగార్థమే ఉన్నది. కానీ వివిధ నియమాల ద్వారా కనుక వేదాలను కనుక ఆశ్రయిస్తే అంటే రూల్స్ లేకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తాను, నా మనసుకి ఇదే తోస్తుంది కాబట్టి నేను ఇలానే చేస్తాను అని అంటే అది నిజమైన భక్తి. భక్తి చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ద్వారా మాత్రమే మనం భక్తి సాధన చేస్తే మనము మనకి జ్ఞానం వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకి వచ్చేదు అని చెప్తున్నారు. పోనీ ఒకవేళ వాడు భక్తిలోనే ఉన్నాడు అని అనుకుందాం, కాకపోతే గురువులు చెప్పినటువంటియో లేకపోతే పరంపర చెప్పినటువంటి నియమాలను అనుసరించట్లేదనే అనుకున్నాం. కానీ వాడు భక్తిలోనే ఉన్నాడు, మనలాగనే కృష్ణ చైతన్యంలోనే ఉన్నాడు, మనలాగనే భక్తి చేస్తున్నాడు అని అనుకుందాం. కానీ నియమాలు పాటించకపోవడం వలన, గురువుల సాంగత్యంలో లేకపోవడం వలన, భక్తుల సాంగత్యంలో లేకపోవడం వలన ఇలాంటి ఒక భక్తిని ఎంతకాలం కొనసాగించగలడు, ఎంతకాలం ముందుకు వెళ్ళగలడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతిపాదులు వారు చెప్తున్నారు. కొంతకాలం మాత్రమే చేస్తారలా, ఆ తర్వాత పతనం చెంది మళ్ళీ లౌకికంగా ఉంటుంది. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకి ఎవరు అవసరం లేదు, నేను భక్తి చేస్తున్నాను, మీరు చెప్పేది కృష్ణ చైతన్యమే, నేను కృష్ణ చైతన్యంలోనే ఉన్నాను, కానీ నాకు మీ అసోసియేషన్లోకి రావాల్సిన అవసరం లేదు, నేను మీరు చెప్పిన గురువును పొందాల్సిన అవసరం లేదు, మీకు గురువు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు నేను పాటించాల్సిన అవసరం లేదు, కానీ నేను నిరంతరం కృష్ణనామాన్ని కృష్ణుని స్మరిస్తూనే ఉన్నాను నేను, కాబట్టి నేను కృష్ణ చైతన్యంలోనే ఉన్నాను అనేటువంటి వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి మెసేజ్ ఏమిటి అని అంటే పొరపాటు, ఆ విధంగా నువ్వు కొంతకాలం మాత్రమే ఉండగలవు, ఆ తర్వాత మళ్ళీ లౌకికంగా పతనం చెందుతావు, నీకు ఎవరు తోడు లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు అనేటువంటి.
మనుజుడు భక్తి యోగం నెలకొనేనంతటా లౌకిక కర్మల ఎడ ఆకర్షితుడు కాడు. వివిధ ఉపాధులచే కప్పబడినంత వరకు అతడు భక్తియుత సేవలో నెలకొనజాలడు. పవిత్రమైన ఇంద్రియములతో శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు అతడు సమస్త ఉపాధులను విడనాడి పవిత్రుడు కావలసియుండును. హృషికేణ హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. పవిత్రమైన ఇంద్రియములచే హృషికేశుని సేవించుటయే భక్తి యోగం అనబడును. శ్రద్ధావంతుడగు భక్తునికి ఎల్లవేళలా పరమాత్ముని సహాయము లభించును. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకమందు ధృవపరిచెను. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి భక్తి యోగంతం ఏన మాముపాయాంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను వసగుదును. ఒక్క నిమిషం భౌతిక జగత్తు సో భక్తి యోగంలో ఉంటే తప్ప మనకి ఈ లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేటువంటిది పోదు. సో ఎప్పుడైతే మనం భక్తి యోగంలోకి వస్తామో అప్పుడు మనకి లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పోతుంది. అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా హృషికేశుని సేవలో ఉంచుతాయి. మన సేవలో కాకుండా మన ఇంద్రియాలతోటి మన ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి హృషికేశుడి యొక్క సేవలోకి మనము వెళ్ళిపోతాము అనేటువంటి విషయం చెప్తారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేను నీకు ఎప్పుడు ఇస్తాను అని చెప్పారు. నా యందు భక్తియుత సేవ చేసినప్పుడు ఇస్తాను అని చెప్పారు. అంటే ఎప్పుడు కూడా నా మీద నిరంతర ఆసక్తులయ్యుండి నా మీద గనక సేవ నా మీద ప్రేమయుత సేవను గనక ఉనరిస్తే నన్ను చేరగల బుద్ధి యోగాన్ని ఇస్తాను. నువ్వు నన్ను పొందుతావు అని అనలేదు. బాగా అర్థం చేసుకోవాలి ఇలాంటి శ్లోకాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవాలి. నువ్వు భక్తిలో ఉండి ఉన్నంత మాత్రాన నువ్వు భక్తి యోగంలో అంటే నీ శ్రద్ధతోటి నువ్వు భక్తిలోకి వస్తే నీకు నెక్స్ట్ వచ్చేటువంటి నాలెడ్జ్ ఏమిటి అంటే ఏ విధంగా నువ్వు నన్ను పొందగలవు అనేటువంటి నాలెడ్జ్ వస్తుంది. అంతేకాని నేను భక్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను పొందేస్తావు అని అనలేదు ఇక్కడ. సో ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలను అర్థం చేసుకొని మనం భక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేను ఇస్తాను అని చెప్పారు. చదవండి ప్రభు. భౌతిక జగత్తు యొక్క కల్మషము నుండి బయటపడే స్థితి ఇదియే. ఆ సమయమున భక్తుడు ఇతర భక్తులతో స్నేహము నెరపుచు లౌకిక కర్మలన్నింటినీ పూర్తిగా విరమించి యుండును. అప్పుడతడు భగవత్కరుణను బడసి వర్ణాశ్రమ ధర్మములతో ఆరంభమగునట్టి భౌతిక నాగరికత యందు అనాసక్తుడగును. వర్ణాశ్రమ ధర్మ విధానము నుండి కూడా మనుజుడు బయటపడవలనని శ్రీ చైతన్య మహాప్రభు స్పష్టముగా పలికియుండిరి. అప్పుడే అతడు తనను నిత్యకృష్ణదాసునిగా భావింపగలడు. శ్రీ చైతన్య మహాప్రభు స్వయముగా తానే ఆ స్థితిని గ్రహించియుండిరి. పద్యావళి 63. నాహం విప్రోనచ నరపతిర్నాపి వైశ్యోన శూద్రో నాహం వర్ణీన చ గృహ పత్ని పతిర్నో వనస్థో యతిర్వా కింతు ప్రోద్యన్ నిఖిల పరమానంద పూర్ణామృత తేర్ గోపీ భర్తు సదా కమల యోర్ధ సదా సానుదాస. నేను బ్రాహ్మణుడను కాను, క్షత్రియుడను కాను, వైశ్యుడను కాను, శూద్రుడను కాను. నేను బ్రహ్మచారిని, గృహస్థుడను, వానప్రస్థుడను లేదా సన్యాసిని కూడా కాను. మరి నేనెవరిని? నేను శ్రీకృష్ణ భగవానుని దాసదాసానుదాసుడను మాత్రమే. గురు పరంపరలో లభించడి జ్ఞానము ద్వారానే మనుజుడు ఈ నిర్ణయమునకు రాగలడు. అది ఏ దివ్య పద ప్రాప్తి అయి ఉన్నది. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. సో ఎప్పుడైతే మనము అలా బుద్ధి యోగాన్ని పొందుతామంటే మనం బుద్ధి యోగాన్ని పొందడం అంటే భగవంతుడిని పొందేటువంటి మార్గంలో మనము ఉండడం. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు లౌకిక కర్మలను పూర్తిగా వదిలిపెట్టి మనం భగవత్కరుణను పొంది మనము వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో వర్ణాశ్రమ ధర్మానికి మించినటువంటి కర్మలు చేయడం, మించిన విధంగా మనం అంటే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉండడం అనేటువంటిది కూడా ఒక రకంగా మనల్ని భక్తులుగా మార్చడం కోసమే తప్ప వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది అంతిమమైనటువంటిది కాదు. అంటే ఒకవేళ నువ్వు భక్తుడు కాకపోతే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా భక్తి స్థాయికి ఎదగాల. అందుకు వర్ణాశ్రమ ధర్మం అనేది ఉండబడింది. అందుకని మనం కృష్ణ చైతన్యంలో ఉంటే నువ్వు వర్ణాశ్రమ ధర్మానికంటే కూడా మించినటువంటి స్థితిలోనే ఉన్నావు అనేటువంటి విషయం మనకు అర్థం. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది చాలా స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట.
సో ఈ ఈ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ప్రవృత్తి మార్గం. సో ప్రవృత్తి మార్గంలో మనం భగవంతుడు తెలుసుకునేటువంటి మార్గం, అంటే అది చాలా సంవత్సరాలు పట్టుతుంది ఎలివేషన్ రావడానికి. మనలో ఉన్నటువంటి జ్ఞానం, మనలో ఉన్నటువంటి శుద్ధి కొంచెం 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 పెరుగుతూ ఉంటుంది వర్ణాశ్రమ విధానం ప్రకారంగా ఫాలో అయితే. అదే నువ్వు డైరెక్ట్ గా కృష్ణుడి పాదాలను పట్టుకుంటే అది నివృత్తి మార్గం, డైరెక్ట్ గా నువ్వు కృష్ణ లోకానికి వెళ్ళిపోతావు. కృష్ణుడి పాదాలను గురువు ద్వారా పట్టుకోవాలి. అందుకని మనకి ఇక్కడ ఇంతకు ముందు కూడా చైతన్య చరితామృతంలో కూడా గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ అనేటువంటి విషయం చెప్పారు. నువ్వు భక్తి అనేటువంటిది నువ్వు డైరెక్ట్ గా పొందలేవు, గురువు యొక్క కృపతో మాత్రమే పొందుతావు అనేటువంటి విషయం అక్కడ చెప్పారు. కాబట్టి మనము గురువుని ఆశ్రయించి మనం భక్తిలో కనుక ఉంటే మనం వర్ణాశ్రమ ధర్మానికంటే కూడా మించినటువంటి స్థితిలోనే ఉన్నట్లు మనము చాలా ఈజీగా భగవద్ధామానికి వెళ్తాము. చైతన్య మహాప్రభువు కూడా అదే స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే ఆయన పద్యావళిలో చెప్పినటువంటి ఒక శ్లోకం నుంచి ఇక్కడ చెప్పారు, వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వివిధ వర్ణాలలో దేది నేను కాదు అనేటువంటి విషయం చెప్పారు. ఎప్పుడైతే నేను ఈ వర్ణాశ్రమ విధానంలో ఉన్నటువంటి ఏ వర్ణము నేను కాదు అని అన్నామో, అంటే మరి నువ్వు ఎవరివి, నీది శూద్రుడు కాదు, నువ్వు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడివి, కాకపోతే నువ్వు ఎవరివి, నువ్వు ఎవరివి అని అంటే నేను కృష్ణుడికి సేవకుడిని అనేటువంటి భావనలో ఉన్నప్పుడు అది కరెక్ట్ పొజిషన్ అన్నమాట. సో ఆ పొజిషన్కి చేరుకోవడం అయితే ఏది ఉందో అది ఉత్తమము అనేటువంటి విషయం చెప్తారు. అది 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 ఎప్పుడు అవుతుంది అని అంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినటువంటి, నేను ఎవరిని అంటే శ్రీకృష్ణ భగవానుడికి డైరెక్ట్ సేవకుడిని కాదు, నేను శ్రీకృష్ణుడి సేవకుడిని అని కూడా అనలేదు ఇక్కడ. శ్రీకృష్ణ సేవ శ్రీకృష్ణ భగవానుడికి దాస దాసాను దాసాను దాసుడను అని చెప్తుంది. అంటే దాసుడికి దాసుడిని, దాసుడికి దాసుడు, దాసుడికి దాసుడు, ఆ దాసుడికి నేను దాసుడిని, అంటే పరంపర అన్నమాట ఇక్కడ. సో ఈ పరంపర అనేటువంటిది లేకుండగా నువ్వు కృష్ణుడిని పొందలేవు. కాబట్టి మనము కృష్ణుడికి దాసులు అవ్వాలి అని అనుకోవద్దు. కృష్ణుడి దాసులకి 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 దాసులు అవ్వాలి, అప్పుడు మనము చాలా ఈజీగా కృష్ణుని పొందేటువంటి మార్గం. డైరెక్ట్ గా కృష్ణుని పొందాలి అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మన పరంపర కూడా అదే చెప్తుంది, చైతన్య మహాప్రభు కూడా అదే చెప్తున్నారు, అధ్యావళి కూడా అదే చెప్తుంది, నువ్వు దాస దాసాను దాసుడు అవు అనేటువంటి విషయం. సో దాస దాసాను దాసుడు అయితే తప్ప మనము కృష్ణుడిని పొందలేము. ఓకే, అది అంతిమంగా మనం భక్తి యోగంలో ఉండి తెలుసుకోవాల్సినటువంటి నిర్ణయం. అది నిజమైనటువంటి జ్ఞానం. సో ఈ జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ రోజుకి ఇక్కడ వరకు ఆపుదామండి. సో మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం 47వ శ్లోకం నుంచి. మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఇంకా ఏం తెలుసుకుందామంటే, భక్తులు చాలా అంటే భక్తులు కొంతమంది సహజీవులు, అంటే ప్రభుజీ వాళ్ళు సహజీవులు అంటే వాళ్ళు భక్తులు కారు కానీ భక్తులని అనుకుంటారు, ఎప్పుడు ఒంటరిగా ఉంటారు, గురువు కూడా వాళ్ళకి ఉండదు, భక్తుల సాంగత్యానికి వాళ్ళు ఎప్పుడు కొంచెం దూరంగానే ఉంటారు, వాళ్ళకి ఏది నచ్చదు. అంటే వీరికి జ్ఞానం అనేది, భగవంతుని పట్ల జ్ఞానం అనేది కేవలము శూన్యంగా ఉంటుంది అని వీళ్ళ గురించి తెలుసుకున్నాము. అంటే అసలు నారదుడు ప్రాచీన బర్హికి చెప్తున్నాడు, అసలు భగవంతుని తెలుసుకోవడము, భగవంతునికి చేరాలంటే ఎంత కష్టము, అంటే అది చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. వేద వేదాంగాలు తెలుసుకున్నటువంటి మేము చాలా సార్లు వాటి గురించి చర్చ చేసుకుంటాము, ఎంతైనా కానీ మేమే భగవంతుని తెలుసుకోలేకపోతున్నాము, భగవంతుని చేరలేకపోతున్నాము. అంటే ఇంకా నాకే తెలియదు, ఇంకా అంతేకాకుండా ప్రజాపతులు ఎంత గొప్ప వాళ్ళైనటువంటి మనులు, వాళ్ళందరికీ కూడా భగవంతుని తెలియదు అని అని చెప్తూ ఉన్నాడు. అదే విధంగా ఎన్నో వేల వందల కోట్లలో జీవుడు ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఎప్పుడు వచ్చాడు అని కూడా తెలుసుకున్నాము. అంటే భౌతిక విజ్ఞానము డార్విన్ సిద్ధాంతం ప్రకారము ఆయన కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే ఇచ్చాడు, కానీ అది కూడా నిజం కాదు అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా నారదుడు ఇంకేం చెప్తున్నాడంటే, ఉత్తమ లోక వాసులు కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేరు, జ్ఞానం ఉన్న భగవంతుడు గురించి కూడా వాళ్ళు ఏమి భగవంతుడి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంటే భక్తి ఉంటేనే, జ్ఞానం ఉంటేనే, రెండు ఉంటేనే మనము భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకా నీవు ఎంత వేద మంత్రాలు చేసినా, ఎన్ని దేవతా అర్చనలు చేసినా, ఏమి చేసినా గానీ
చివరికి ఇవన్నీ కూడా భగవంతుని చేరడానికి పనికి రావు అనేనే ప్రాచీన బర్హికి నారదుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా కర్మకాండ నిన్ను భగవంతుని దగ్గరికి చేర్చలేదు. అయితే ఇక్కడ కామ్యకర్మల గురించి కూడా చాలా బాగా తెలుసుకున్నాం ప్రభుజీ. కామ్యకర్మలు చేసినా మన కామ్యకర్మ రతులు కేవలము ఆస్తి, భార్య మంచి ఆస్తి పొందొచ్చు, భార్యను పొందొచ్చు, ఐశ్వర్యాన్ని పొందొచ్చు, కానీ కామ్యకర్మ రతులు భగవంతుని మాత్రం పొందలేరు. ముక్తికి ముక్తిని కూడా వాళ్ళు సాధించలేరు. ఆధ్యాత్మిక లాభం మాత్రం వాళ్ళు పొందలేరు. కేవలం వాళ్ళు భగవంత్ లోకాలకి మాత్రమే చేరుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో పితృ పూజ చేస్తే పితృలోకాలకు చేరుకుంటారు, దేవతలకు పూజ చేస్తే దేవత లోకాలకు మాత్రమే చేరుకుంటారు, కానీ వాళ్ళు భగవంతుని చేరుకోరు. కేవలం భక్తి యోగంలో ఉంటేనే అది కూడా జ్ఞానం వస్తుంది. అయితే భగవంతునికి శరణాగతి అవుతేనే మాత్రమే వాళ్ళు భగవంతుని చేరుకోగలరు. ఇంకా అంతేకాకుండా వాళ్ళు నియమ నిబంధనలు కూడా పాటించాల్సి వస్తుంది. భక్తి యోగంలో ఉండే ఇవన్నీ సాధించడానికి వస్తుంది అని తెలుసుకున్నాం ప్రభుజీ. అంతేకాకుండా నివృత్తి మార్గం ద్వారానే భగవంతుని చేరుకోవచ్చు. ఇంకా చాలా ఇంపార్టెంట్ కొనక్ తెలుసుకుందంటే నేను ఎవరిని అంటే భగవంతునికి దాసాను దాసుడవి మనం. అంటే గురు పరంపరలో గురువులను ఆశ్రయించి ఆ విధంగా వెళ్తేనే మనము భగవంతుని తెలుసుకోగలుగుతాము. అది కూడా భక్తి యోగంలో ఉంటేనే మనము తెలుసుకోగలుగుతాము తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you very much, Mandali.